నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సమాజంలో నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని మోడీ ద్వేషపూరిత అన్పార్లమెంటరీ పదాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా ఆయన ప్రధాని కార్యాలయం హుందాతనాన్ని తగ్గించారన్నారు. జూన్1న లోక్సభ తుది దశ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగాన్ని నిరంకుశ పాలన నుంచి రక్షించేందుకు ఇదొక అవకాశంగా భావించాలని లేఖలో మాజీ ప్రధాని పేర్కొన్నారు. మోడీ విభజనవాదాన్ని ప్రోత్సహించే ప్రసంగాలు చేశారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని చెప్పి హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. గత 10 ఏళ్లలో మోడీ విధానాల వల్ల రైతుల ఆదాయానికి గండిపడిందన్నారు మన్మోహన్ సింగ్. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లోని రాజకీయ పరిణామాలను తాను గమనిస్తున్నారని, మోడీ అత్యంత దుర్మార్గమైన ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని విమర్శించారు. అవి పూర్తిగా విభజన స్వభావాన్ని కలిగి ఉన్నాయన్నారు. ప్రధాని కార్యాలయ హుందాతనాన్ని తగ్గించిన మొదటి ప్రధాని మోడీయేనని విమర్శలు గుప్పించారు. ఏ ప్రధాని కూడా ఇలాంటి ప్రకటనలు చేయలేదన్నారు. తన జీవితంలో ఎన్నడూ ఓ వర్గాన్ని వేరుగా చూడలేదన్నారు. అది బీజేపీకే చెల్లిందని విమర్శించారు. దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు 27 రూపాయలు మాత్రమేనని, అదే ఒక్కో రైతుపై ఉన్న అప్పు మాత్రం 27,000 ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధనం, ఎరువుల ధరలు భారీగా పెరిగాయన్నారు. వ్యవసాయ ఆధారిత పనిముట్లపై జీఎస్టీ విధించటం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులపై విచిత్ర నిర్ణయాలు తీసుకోవటం వంటివి రైతు కుటుంబాల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టినప్పుడు 750 మంది ప్రాణాలు కోల్పోయారని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. లాఠీలు, రబ్బర్ బుల్లెట్లు చాలవన్నట్లు ఏకంగా ప్రధాని మోడీ వారిపై మాటల దాడికి కూడా దిగారని మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందన్నారు. పెద్ద నోట్ల రద్దు, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కరోనా సమయంలో నిర్వహణ లోపం వంటివి దయనీయ పరిస్థితికి దారితీశాయన్నారు. जून को जब बीजेपी की सरकार बनेगी, भाजपा की सरकार बनेगी और उड़िया मुट्टी में से निकला कोई बेटा या बेटी 10 जून को शपथ लेने वाला है. सरकार बीजेपी की बनने वाली है, भाजपा की बनने वाली है और भाजपा की सरकार बनने के बाद एक स्पेशल कमेटी गठित की जाएगी. ये कमेटी जांच करेगी कि अचानक नवीन बाबू की तबीयत एक साल में ऐसे कैसे गिर गई, ऐसी खराब कैसे हो गई और जांच कर करके सारी सच्चाई देश और उड़ीसा के लोगों के